అదేవిధంగా పొన్నూరులో నాలుగు దశాబ్దాలుగా మిగిలిపోయిన ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని షరిఫులమ్మ గారు చెప్పమన్నారు. మన జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే పొన్నూరికి ఆటోనగర్ వచ్చేదిగా పూర్తి సహాయ సహకారం అందిస్తామని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఐదు పర్యాలుగా ఇక్కడ గెలిచిన శాసనసభ్యుడు పొన్నూరులో మురికి వాడలు నిర్మూలించలేదు. పొన్నూరులో 21 మురికి వాడలు పూర్తిగా నిర్మూలిస్తాం వైఎస్ జగనన్న రాజన్న రాజ్యంలో అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులందరూ కూడా సాగుతారు కూడా నీరు అందించే కార్యక్రమం జల ఎక్కడం ద్వారా పెద్ద ఎత్తున తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ రైతాంగం అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా పూర్తి రక్షణ పూర్తిగా మంచి చేసే కార్యక్రమం జగనన్న షరీఫ్ గారు తీసుకుంటారని సందర్భంగా చెప్పమన్నారు మీ అందరు కూడా. సోదరులారా, రేపు 11వ తారీఖు ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాము. వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి ప్రజలు అందరూ కూడా పేరు పేరు నా నమస్కారం తెలుసుకుంటూ రావాలి జగన్ కా